ఈ ప్రయోగం చాలా సరదా ప్రయోగం. ఈ ప్రయోగంలో చిన్ని చిన్ని ఉప్పు రేణువులు ఉపయోగించి వస్తువులను వంకరగా నిలబెట్టచ్చు. ఒక గుడ్డుని తలకిందులుగా కానీ అసలు నించోబెట్టడమే అసాధ్యం. ఎంత ట్రై చేసినా గుడ్డు కింద పడిపోతూ ఉంటుంది. కానీ ఈ ప్రయోగంలో కొంచెం ఉప్పు తీసుకొని, చాలా కొంచెం ఉప్పు తీసుకొని ఉప్పు రేణువుల మీద ఈ గుడ్డుని ఇలా నొక్కి నిలబెట్టచ్చు. గుడ్డు ముందుగా పడిపోతుంది, కానీ కొంచెం ట్రై చేస్తే గుడ్డు చాలా ఈజీగా ఇలా నించుంటుంది. అంతేకాదు, గుడ్డుని ఈసారి తలకిందులుగా కూడా ఇక్కడ నించోపెట్టచ్చు. ముందుగా కొంచెం కష్టంగా ఉన్నా చూడండి, ఎంత సులువుగా గుడ్డు తలకిందులుగా నించున్నదో. ఇదే ప్రయోగాన్ని మనం వివిధ వస్తువులతో కూడా చేయొచ్చు. ఇక్కడ పలకలుగా ఉన్న ఈ వస్తువుని ఇలా ఎడ్జ్ మీద నిలబెట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడ కూడా కొంచెం ఉప్పు తీసుకొని, చాలా కొంచెం ఉప్పు తీసుకొని ఇలా వేసి పలకలుగా ఉన్న ఈ వస్తువును కూడా ఇలా తన ఎడ్జ్ మీద చాలా సులువుగా నించోపెట్టచ్చు. ముందుగా పడిపోతుంది, కానీ కొంచెం ట్రై చేస్తే చాలా సులువుగా దీన్ని నించోపెట్టచ్చు. ఇదే ప్రయోగాన్ని మరింత పెద్ద వస్తువులతోనూ, విచిత్రమైన వస్తువులతో కూడా మనం చేయొచ్చు. ఇక్కడ పలకలుగా ఉండి నీరు నింపిన బాటిల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇది మిగిలిన వాటికన్నా కొంచెం కష్టం, కానీ చాలా సులువుగా దీన్ని నించోపెట్టచ్చు. చూడండి ఎంత వింతగా కనబడుతుందో. కేవలం ఇది ఉప్పు రేణువుల మీద నించున్నది. ఇలాగే బ్యాటరీని కూడా నించోపెట్టచ్చు, కాకపోతే ఇది కొంచెం కష్టం.